Hello friends, welcome back to my channel. ఈ రోజు మనం హోటల్ స్టైల్ మసాలా దోశ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. దానికి కావాల్సిన ముందుగా బంగాళదుంప ఉడికిచ్చి ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి. దీని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కర్రీ కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 1 మినిట్ అలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఇదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంపను వేసేయాలి. వేసేసి చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మొత్తం మసాలా అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 లెమన్ వేసుకొని నిమ్మకాయ రసం పిండేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలు మసాలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోకి మసాలా కారంలోకి కారం కావాలి కదా మనకు. ఈ మసాలా దోశలోకి మనం కారం కావాలి కదా మనకు. అందుకే ఆనియన్, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కారం, చిటికెడు పసుపు, శనగపప్పు అండి, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకునేలోపు మనం దోశ పెనం పెట్టేసుకొని వేడి చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఈ కారం అంతా కూడా ఇలాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దోశ ఎలా ప్రిపేర్ చేస్తాం, దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. రైస్, మినప్పప్పు, కొంచెం 1 స్పూన్ శనగపప్పు, కొంచెం మెంతులు వేసి నానపెట్టేసుకొని ఒక 8 అవర్స్ నానపెట్టేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే నైట్ మనకు ఉదయానికి మన దోశ పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పెన్ను రెడీ అయిపోయింది కదా, ప్యాన్ హీట్ ఎక్కిపోయిన తర్వాత ఇలా వాటర్ స్ప్రెడ్ చేసుకొని దోశని స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇలా దోశ వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆలు రెడీ చేసి పెట్టుకున్నాం, ముందుగా చట్నీ పెట్టేసుకుందాం. దీనిపైన ఆనియన్ చట్నీ చేశాం కదా, ఆ చట్నీని ఇలా వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కారం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన ఈ ఉల్లి ఆలు కుర్మాని దోశ పైన పెట్టేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 1 సైడ్ ఆలు పెట్టేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం హై మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రోస్ట్ చేసుకోవాలి బాగా. ఆయిల్ స్ప్రెడ్ చేసి రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత మన దోశ తీసేసుకోవచ్చు. ఇలా రోస్ట్ చేసుకుంటే మన మసాలా దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా ఇంట్లోనే మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.